हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो फ्रेंड्स, फर्स्ट ऑफ ऑल अंदर की कूडा नेनु मरी मुख्यंगा ना रिक्वेस्ट तो नेनु चेप्तुन्नानु, चाला मंदी कूडा कॉल्स चेस्ता उन्नारु। दयचेसि मनकु टेलीग्राम ग्रूप अनेदि उंदी, रत्न कॉम्पिटिटिव बिट्स। सो आ ग्रूप लो नेनु मीकु एग्जाम कंडक्ट चेस्तुन्नानु प्रति रोजु, ओके। अलागे తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి వారందరికీ కూడా చక్కగా బిట్స్ పెడుతున్నాను ఆన్లైన్ క్లాసులు। సో తెలంగాణ మూమెంట్కి సంబంధించి ఆన్లైన్ క్లాసులు కూడా మన యూట్యూబ్ ఛానల్ నుంచి జాయిన్ బటన్ ద్వారాగా ఫర్ మంత్ కండి 399 మీకు కోచింగ్ సెంటర్స్లో బయట ఆన్లైన్ క్లాసులు కొన్ని వేల రూపాయలు తీసుకుంటున్నారు। కానీ కేవలం నేను నిరుద్యోగ యువత యువకుల కోసం చాలా తక్కువ పెడుతున్నాను 399 ఫర్ మంత్కి। సో మీకు ఎక్సలెంట్గా సబ్జెక్టు ప్రాక్టీస్ బిట్స్ అన్నీ వస్తాయి, ఓకే। సో నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఎవరు కాల్స్ చేయకండి, ఇంక్లూడింగ్ అలాగే మా డీజే గారు కూడా, ఎందుకంటే నాకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తుల్లో డీజే గారు ప్రధానం, మొట్టమొదటి వ్యక్తి। వారితో కూడా నిన్న చెప్పాను, రాత్రి కూడా ఇంకా నేను నార్మల్గానే నేను మాట్లాడతాను అని కూడా చెప్పాను వారితో। సో ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోండి, నేను సబ్జెక్ట్ చెప్తున్నా అన్ని, రెండోది హెల్త్ బాగలేదు, అస్సలు బాగలేదండి, హెల్త్ బాగలేదు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను, దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని। ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని అన్నా మాకు ఎవరు చెప్పినా నోట్స్ చెప్తున్నారు, ఎవరు చూసినా వాళ్ళు ఏదో ఊగిపోతా చెప్తున్నారు, అసలు ఇది ఎలా చదవాలన్నా, ఏంటి ఏ పుస్తకాలు చదవాలన్నా తెలంగాణ ఉద్యమానికి అని చాలామంది అడిగారండి। నేను ఒక్కటే చెప్తున్నా దయచేసి, ఎందుకంటే మనకంటూ తెలుగు అకాడమీ బుక్ అనేది ఉంది, మీలో గ్రూప్ 1కి, ఎస్ఐలకి, సో గ్రూప్ 2కి, ఇలాగా ఈ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి టైం ఉంది, అది మొత్తం టైం ఉంది। నేను డీజే గారి కోసం అని ప్రత్యేకంగా నేను నిద్రపోకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేను పెడుతున్నానండి, నేను వారికి కూడా పెడుతున్నాను, ముఖ్యంగా వారి కోసమే, ఇది నా కోసమే కాదు వారి కోసమే। మీరు ఈ తెలంగాణ ఉద్యమాన్ని చాలా షార్ట్కట్గా ఎవరు చెప్పలేని విధంగా చక్కగా నేను సబ్జెక్ట్ని అన్ని విధాలుగా డిస్కస్ చేసి నేను చెప్తున్నాను, ప్రాక్టీస్ బిట్స్ పెడుతున్నాను। సో మీరు తెలుగు అకాడమీ పుస్తకాల్లో 20 టాపిక్లు ఉంటాయి ఎగ్జాక్ట్గా, చారిత్రక నేపథ్యం అనేది, అదేదా భౌగోళిక పరిస్థితులు అన్నీ వస్తాయి, మీరు తెలుసుకోకపోతే ఏమి రాదు, ఉపయోగం ఏమి ఉండదు। బయట పుస్తకాలు చదివితే పాయింట్లు ఉంటాయి, బిట్ పాయింట్లు ఉంటాయి, దయచేసి అది ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి। అందులో మనకి ఒక 20 టాపిక్లు ఉన్నాయి, పెద్ద కష్టం కూడా ఏమీ లేవు, ఓకే। నోట్స్ మాత్రం దయచేసి తెలంగాణ ఉద్యమానికి నోట్స్ ఏమని చెప్తే రాయకండి, రన్నింగ్ నోట్స్ అంటే రాసుకోండి, నేను ఇప్పుడు ఇచ్చిన చాలా ఇన్స్టిట్యూట్లో క్లాసులు చెప్పాను వారికి, రన్నింగ్ నోట్సే చెప్పాను ఎప్పుడు కూడా, రన్నింగ్ నోట్స్ రాసుకోండి, నోట్స్ రాయకండి, రన్నింగ్ నోట్స్. ఇప్పుడు ఇక్కడ చారిత్రక నేపథ్యము, సాలార్జంగ్ సంస్కరణలు, తెలంగాణ రాష్ట్రంలో జాతీయోద్యమము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాయుధ పోరాటము, మరి ముఖ్యంగా స్వతంత్ర భారతదేశంలో హైదరాబాదు విలీనం, ఇది మెయిన్ అండి, ఇది మెయిన్. నీకు ఈ టాపిక్ తెలియకపోతే నీకు అర్థం కాదు ఏ విషయము, దయచేసి గుర్తుపెట్టుకోండి. సో ఎలా అడుగుతాడు అంటే, స్వతంత్ర భారతదేశంలో హైదరాబాద్ విలీనం అనేది ఎలా ఉంది, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే చాలా సింపుల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఓకే. పెద్ద కష్టమేమి ఉండదు, సబ్జెక్ట్ ఎంత ఈజీగా చెప్తావన్నా అని కొంతమందికి కొన్ని రకాల డౌట్లు రావచ్చు, మీరు వాళ్ళు ఏదో ఊగిపోయి ఇవన్నీ వేస్ట్ కదా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరుగా ఉంటుంది సబ్జెక్ట్ ఎప్పుడు, రెండో కోణం వేరుగా ఉంటుంది, అర్థమైనా. సో ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రము విలీనం అవ్వాలి అంటే భారతదేశంలో హైదరాబాద్ విలీనం అవ్వాలంటే కనుక ఇక్కడ ఒక ఆపరేషన్ పోలో అనేది జరిగింది. సో ఆపరేషన్ పోలో, సో ఈ ఆపరేషన్ పోలో ఎప్పుడు జరిగింది, 1948 సెప్టెంబర్ 14 నుంచి, ఓకే, సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగింది, ఓకే. ఇది 5 రోజులు జరిగింది, సెప్టెంబర్ 17, ఓకే, సెప్టెంబర్ 17. దీనికి సెప్టెంబర్ 17 ఎవరి నాయకత్వంలో జరిగింది అంటే ఎండ్రూస్ అంటాం,
సో ఎడ్రూస్ నాయకత్వంలో మనకి ఇక్కడ హైదరాబాద్ అనేది విలీనం అయ్యింది. ఆపరేషన్ పోలో జరిగింది. మరి అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ ఆపరేషన్ పోలో జరుగుతున్నప్పుడు గవర్నర్ జనరల్ ఎవడున్నాడయ్యా అని అడిగితే, గవర్నర్ జనరల్గా, ఓకే, గవర్నర్ జనరల్ ఎవరున్నారు, జనరల్ జేఎన్ చౌదరి ఉన్నాడు. అంటే ఆపరేషన్ పోలో జరగడానికి అక్కడ ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు హైదరాబాద్లో అంటే జనరల్ జేఎన్ చౌదరి అంటాం. సో నాయకత్వంలో జరిగింది, అంతా అయిపోయింది, హైదరాబాద్ విలీనమైంది 17 సెప్టెంబర్. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇక రెండవ పాయింట్ ఇందులో, ఆ తర్వాత అయిపోయిన తర్వాత మనకి 1950, సో 1950లో ఇక్కడ సివిల్ సర్వీస్లో ఉన్నటువంటి సీనియర్ అధికారి అయినటువంటి అప్పుడు సో సీనియర్ అధికారి అయినటువంటి ఎంకే వెల్లోడి, ఎవరు, ఎంకే వెల్లోడి. సో ఎంకే వెల్లోడి అధ్యక్షతన ఏంటంటే హైదరాబాద్లో ఒక పౌరపాలన ముఖ్యమంత్రికి వ్యవహరించారు. ముఖ్యమంత్రిగా ఒక పౌరపాలన అనేది ప్రారంభమైంది 1950. సో 1950లో పౌరపాలన ప్రారంభమైంది కదా, గుర్తుంటుందా? సో పౌరపాలన ప్రారంభమైంది. దీనికి నిజాంకు చక్క ఏం చేశారంటే ఒక బిరుదు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని రాజు ప్రముఖ్ అనే బిరుదు ఇచ్చారు. సో బిరుదు ఎవరికి వచ్చింది, నిజాంకు. ఇక్కడ నిజాంకు రాజు ప్రముఖ్ అనే బిరుదు వచ్చింది ఈ టైంలోనే. ఆ తర్వాత అంతా అయిపోయింది భారతదేశవ్యాప్తంగానేమో 1952లో. భారతదేశవ్యాప్తంగా 1952లో ఏం జరుగుతుంది అనంటే, ఆ దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినాయి, దాన్ని జనరల్ ఎలక్షన్స్ అంటాం. సో సాధారణ ఎన్నికలు అంటాం. ఈ సాధారణ ఎన్నికలు భారతదేశంలో ఎప్పుడు జరిగినాయి, జాగ్రత్త గుర్తెట్టుకోవాలి, అర్థమైంది, చాలా సింపుల్గా ఉంటాయి. అంటే భారతదేశంలో సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి అంటే 1952 నుంచి ప్రారంభమైనవి. మన హైదరాబాద్లో ప్రారంభమైనవి, సో హైదరాబాద్లో ప్రారంభమైనవి. హైదరాబాద్లో 1952లో హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికలు జరిగినాయి. హైదరాబాద్కి ప్రత్యేకంగా ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది. ఎవరు, బూర్గుల రామకృష్ణారావు. అంటే హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే బూర్గుల రామకృష్ణారావు. సో ఇది గొప్పగా, కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, బూర్గుల రామకృష్ణారావు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులు ఎంతమంది ఉన్నారు, మొత్తం మంత్రులు ఎంతమంది అంటే 9 మంది ఉన్నారు, అర్థమైందా? సో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది కదా, ప్రభుత్వం ఏర్పడింది, అంతా బాగానే ఉంది. ఇది ఒక లాజిక్ చెప్తాను నేను. చూడండి, ఇప్పుడు మరి ఆయన వచ్చేసాడు కదా, ఎవరు వచ్చారు, ముఖ్యమంత్రిగా. సో ముఖ్యమంత్రిగా మనకి హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు వచ్చాడు. రాగానే పండగ కాదు కదా, ఇప్పుడున్న పెద్ద సమస్యలు ప్రారంభమైంది. ఇదే గుర్తెట్టుకో, పెద్ద సమస్య. సో పెద్ద సమస్యలు ఏంటంటే, బూర్గుల రామకృష్ణారావు ముందు రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి ప్రధానమైనటువంటి సమస్య, భూమి సమస్య. ఒకటి ఏ సమస్య, భూమి సమస్య అనేది ఉంది. జాగ్రత్తగా విన్నారనుకో, మైండ్లో కళా వెళ్ళిపోతుంది. భూమి సమస్య అనేది ఉంది. ఓకే, ఈ భూమి సమస్యను పరిష్కరించాలి. అంటే భూమి సమస్య ఏంటంటే, అప్పటికి ఉన్నటువంటి రైతులు, కూలీలు వీళ్ళందరికీ కూడా మనకి బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి జమీందారీ వ్యవస్థ, జాగీర్దారీ వ్యవస్థ, ఫ్యూడల్ వ్యవస్థ అంటాం, ఇది ఉంది. దీంతో చాలామంది కూడా రైతులకు, కూలీలకు, అందరికి కూడా అన్యాయం జరుగుతుంది. ఇది పెద్ద సమస్య తయారైంది. అదేనా ఒక సమస్య. రెండోది ఏంటంటే ముల్కీ సమస్య అనేది ఒకటి. రెండో సమస్య ముల్కీ సమస్య, అది చూద్దాం. ఇక్కడ ప్రధాన సమస్యగా ఉన్నటువంటి భూమి, ఇక్కడ భూ సమస్య ఉంది కదా, భూమి సమస్య. ఈ భూమి సమస్యకు ఏం చేయాలి, ఏంటి, ఇది రద్దు చేశారు. ఎట్టకేలా కూడా ఏం చేసిందంటే, బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వము జాగీర్దారీ వ్యవస్థ, ఓకే, జమీందారీ వ్యవస్థను ఏం చేసింది, రద్దు చేసింది. సో ఇప్పుడు భూములు సేకరించాలి. భూములు సేకరించడానికి తలమునకలు అయిపోతున్నారు అందరూ. అందులో ఒక ఆయన నేనున్నానని ముందుకు వచ్చాడు. ఎవరు, ఆచార్య వినోబావరే అంటాం. ఎవరు, ఆచార్య వినోబావరే. సో ఈ ఆచార్య వినోబావరు ముందుకు వచ్చాడు కదా. సో ఆచార్య వినోబావరే ముందుకు వచ్చి ఎక్కడ, నల్గొండ జిల్లా, బాగా గుర్తెట్టుకోలేదు అంటే పాయింట్ మెయిన్, నల్గొండ జిల్లా ఉంది. సో నల్గొండ జిల్లా పోచంపల్లిలో మొదటిసారిగా భూదాన ఉద్యమాన్ని ప్రారంభించాడు. దాన్ని వ్యక్తిగత ఉద్యమం అని కూడా పిలవచ్చు. దాన్ని వ్యక్తిగత ఉద్యమం, ఇలాంటి పదాలు చెప్పరు ఎవరో మీకు, ఎవడో చెప్పరు. సో భారతదేశంలో వ్యక్తిగత ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవడయ్యా అంటే ఆచార్య వినోబావరే. ఆచార్య వినోబావరే వ్యక్తిగత ఉద్యమాన్ని ఎక్కడ ప్రారంభించాడంటే నల్గొండ జిల్లా పోచంపల్లిలో ప్రారంభించాడు. అర్థమైందా? సో పోచంపల్లిలో ప్రారంభించాడు. ఇది సబ్జెక్ట్, ఇలా అడుగుతున్నాడు, ఇది మనం నేర్చుకోవాలి. రెండో సమస్య ఏంటి, ముల్కీ సమస్య అన్నాను. అదేనా ముల్కీ సమస్య, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ముల్కీ సమస్యకు వచ్చేటప్పటికి మనకి ముల్కీ, నాన్ ముల్కీ అనేది రెండు పదాలు ఉన్నాయి. ఇది తెలుసు. అంటే ఇక్కడ ఈ రెండో సమస్య ఏంటి, ముల్కీ సమస్య అమల్లోనూ ప్రధానమైనటువంటి సమస్య ముల్కీలో. అంటే ఈ ముల్కీ సమస్య అనేది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి,
కష్టంగా ఉండదు. ముల్కీ సమస్యకు వచ్చేటప్పటికి అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి వాడు, హైదరాబాద్లో ఉన్నటువంటి వారు ఆ ఉద్యోగాలకి వారే ఎలిజిబుల్, ముల్కీ నాన్ ముల్కీ అంటాం. సో ఇప్పుడు ఆంధ్ర అంటే ఉమ్మడి మద్రాసు ఉంది కదా, ఉమ్మడి మద్రాసు. సో ఉమ్మడి మద్రాసులో ఉన్నటువంటి వాళ్ళు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాలకు, హైదరాబాద్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు, సో వారు ఎప్పుడైతే నియమించబడ్డంతో ఇది క్రాస్ అయ్యింది. సో ఇది మనకి ఒక 9 కోర్డ్ అంటాం, లేదంటే కనుక 1984 పసలి అంటాం, బాగా గుర్తుంది. 1919 నిజాం ప్రభుత్వం. సో 1919 నిజాం ప్రభుత్వం కాలంలో కోర్డు 9/1354 పసలి, దాని ప్రకారం మనకి ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రంలో ప్రారంభమైంది ఏది అంటే ముల్కీ ఉద్యమం అనేది ప్రారంభమైంది. సో అసలు ఈ ముల్కీ ఉద్యమం అనేది ఎక్కడ ప్రారంభమైంది, ఇది క్వశ్చన్. ఈ ముల్కీ ఉద్యమం అనేది అసలు ఎక్కడ ప్రారంభమైంది అని ఆలోచిస్తే, ఈ ముల్కీ ఉద్యమం అనేది మనకి ఎక్కడ 1952 ఆగస్టు ఇరవై ఎనిమిదిన వరంగల్లో మొదటిగా నాన్ ముల్కీ గో బ్యాగ్, బాగా గుర్తుపెట్టుకోండి, నినాదాలతో వచ్చింది. నాన్ ముల్కీ గో బ్యాగ్, ఇడ్లీ సాంబార్ గో బ్యాగ్, గోంగూర గో బ్యాగ్ అన్ని నినాదాలతో ప్రారంభమైంది. అర్థమైందా? సో నాన్ ముల్కీ ఉద్యమం అనేది ఎక్కడ ప్రారంభమైంది, సో ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది అని అడిగితే కనుక వరంగల్లో ప్రారంభమైంది. సో వరంగల్లో ఏ నినాదాలతో ప్రారంభమైంది అంటే కనుక నాన్ ముల్కీ గో బ్యాగ్, ఇడ్లీ సాంబార్ గో బ్యాగ్, గోంగూర గో బ్యాగ్ అనేది. ఎప్పుడు? 1952 ఆగస్టు 28. పది కష్టమే ఉందా? మా డీజే గారు కూడా జాగ్రత్తగా వినాలి, నేను సబ్జెక్ట్ చెప్తే కనుక ఎలా ఉంటుందో తెలుసా, మైండ్లోకి అలా ఫిక్స్ అయిపోద్ది ఎవరికైనా. సో అది మనం నేర్చుకునేటువంటి విధానం. అంతేగాని నార్మల్గా ఎప్పుడు రొటీన్ లాగా అది కరెక్ట్ కాదు, సబ్జెక్ట్ కాదు. అదేనా? ప్రతి ఒక్కరూ మీరు తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.